హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పాతపట్నం మండలం శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి గురించి. ఆంధ్ర ఒరిస్సా విభజన జరగక ముందు 17వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పర్లాకుముడికి చెందిన గజపతి మహారాజు ఈ ఆలయం దీపధూప నైవేద్యములను నూచుకుందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. గజపతి మహారాజుకు ఈ అమ్మవారు కలలో కనిపించి తన ఉనికిని తెలియజేసి ఆలయ నిర్మాణం కావించమని చెప్పి అంతర్ధానమైందని చారిత్రక కథనం. ఈ అమ్మవారిని ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా కొలుచుకుంటారు. ఈ ఆలయం ప్రత్యేకత విశ్వబ్రాహ్మణులే పూజా పునస్కారాలు చేస్తారు. ఈ అమ్మవారికి ప్రతి ఏటా 3 ఉత్సవాలు జరుపుతుంటారు. వైశాఖ మాసంలో సుధామిథియా నుంచి దశమి వరకు 9 రోజుల పాటు వార్షికోత్సవాలు జరుపుతారు. తరువాత ఆవేటి వారోత్సవాలని చెప్పి ఆషాఢ మాసంలో పౌర్ణమి పోయిన మంగళవారం నాడు ఒక రోజు పండగగా ఈ పండగని గ్రామస్తులంతా 100 ఘటాలతో వచ్చి అమ్మవారికి ముర్రాట నీళ్లను అర్పించుకొని ఘటాలను నిమజ్జనం చేస్తారు. తర్వాత వచ్చేటటువంటి దేవి నవరాత్రులు అంటే దసరా పూజ. ఈ 10 రోజులు అమ్మవారికి విశేష అర్చనలు జరుగుతాయి. అదే రోజు 100ల సంఖ్యలో వాహన పూజలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వివిధ దూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. అమ్మవారికి 7 సంవత్సరాలకోసారి గ్రామస్తులంతా కలిసి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుతారు. ఈ ఉత్సవానికి 100,000 మంది భక్తులు వేల ఘటాలతో అమ్మవారికి ముర్రాట నీళ్లతో సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి శ్రీకాకుళం నుంచి 60 కిలోమీటర్లు, టెక్కల హైవే నుంచి 28 కిలోమీటర్లు. ఈ గుడికి రైలు మార్గం ద్వారా రావడానికి 500 మీటర్ల దూరంలో పాతపట్నం రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది.